నా వాళ్ళను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే ముక్కలు ముక్కలుగా నరుకుండేవాణ్ణి. కానీ చట్టవిరుద్ధంగా ఏ పని చేయనని దుర్గాప్రసాద్ గారికి మాటిచ్చాను. అందుకే ఈ న్యాయస్థానాన్ని ఆయనగా భావించి పగిలిపోతున్న నా గుండెల మీద నల్లకోటు కప్పుకొని దోషుల్ని శిక్షించమని మీ ముందు నిలబడ్డాను. ప్లీజ్, జరిగింది ఒక్కసారి ఆలోచించండి. ఈ దారుణం ఎవరు చేసింది మీకే అర్థం అవుతుంది. మేము అర్థం చేసుకుని చెప్పేది న్యాయం కాదు, మీరు సాక్ష్యాధారాలు చూపించి నిరూపించేదే న్యాయం. దుర్గాప్రసాద్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ కేసు టేకప్ చేయడం ఆధారం, అందుకని ఆ ఇద్దరిని వెంకటరత్నం అనేవాడు చంపించాడన్నది నిజం. ఏంటండి నిజం? అర్థమైనోడు ఏదంటే అది నిజమైపోతా? నేను 10 మందికి కావలసినోడిని పలుకుబడి ఉన్నోడిని. ఆ దుర్గాప్రసాద్ని నేను పర్సనల్ లాయర్గా ఎట్టుకోలేదని ఆ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని పట్టుకుని నేను పోని కేసు నా మీద ఎట్టాడు. భారం దేవుడి మీద ఎట్టాను. ఆ జాత శత్రువుని నన్ను బోనెక్కిచ్చాడు. ఏంటండి బాబు, జరిగింది నిజం, నువ్వు చేయించింది నిజం, వీళ్ళందరి కళ్ళ ముందు జరిగింది. ఆహా, ఒక్క నువ్వు అనిపించు, ఊరేమని చెప్పండి అయ్యా, చెప్పండి. నోరు మూసుకుతుంటారే, చెప్పండి. మిస్టర్ అశోక్, మీ ఉద్రేకాలతోటి కేకలతోటి ఇది పిచ్చివాళ్ళు తిరిగే పిచ్చాసుపత్రి చేయకండి. నేనే సూటిగా అడుగుతున్నాను, ఈ హత్య వెంకటరత్నమే చేయించాడని చెప్పే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నో నో. ఆయనే ఈ హత్య చేయమని చెప్తుండగా విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో నో. ఈ కేసులో ఆయనే నేరస్తుడని న్యాయ వ్యవస్థ పరిధిలో నిరూపించే ఒక్క ఆధారమైన నీ దగ్గర ఉందా? నో నో. సాక్ష్యం లేకపోతే మా న్యాయస్థానానికి ఎవరు దోషి అని నిర్ణయించే అధికారం లేదు. అసలు ఈ సావులికి కారణం ఏంటో నేను చెప్పనా? ఆ దుర్గాప్రసాద్ గారి పెళ్ళానికి ఈ ఎల్పేర్ ఆఫీసర్కి అని. మిస్టర్ అశోక్, ఇది కోర్టు అనుకున్నారా, దొమ్మిలు చేసే రోడ్డు అనుకున్నారా? ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని 2 నెలల పాటు కోర్టు నుంచి సస్పెండ్ చేస్తున్నాను. నో. దుర్మార్గం కళ్ళ ముందే కనపడుతున్నా కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుని అర్థం లేని న్యాయ వ్యవస్థను నేనే జీవితాంతం సస్పెండ్ చేస్తున్నాను. ఈ మాత్రం దానికి నీ పుస్తకాలు ఎందుకు, ఈ లాంఛనాలు ఎందుకు? తగబెట్టాలిగా. టేక్ దీస్ బ్యాడీ బుక్స్, త్రో దీస్ బ్యాడీ బుక్స్, కీప్ దీస్ బ్యాడీ బుక్స్ టు యోర్సెల్ఫ్, బ్యాన్ దీస్ బుక్స్, బ్యాన్ ద లా, నో లా ఎట్ ఆల్, నో లా, ఐ నో ద లా, ఇస్ బ్యాన్ ద లా, ఐ నో ద లా, ఐ నో ద లా, ఇస్ పశుక్తు. రే బయటికి రా ముందు, నీకు తెలియదు నన్ను వదలరా. ఎంత ఖచ్చితంగా వాడి చేశాడు రా వెంకటరత్నం, నువ్వే హత్య చేస్తావు. ఐ నో యూ డిడ్ ఇట్, ఐ నో యూ ఫూల్ ద వెంకటరత్నం హత్య చేశాడు రా, వెంకటరత్నం హత్య చేశాడు. yes. ఇంకెప్పుడైనా మా జోలికి వచ్చావా, ఈ కోర్టు ముందే పాతేస్తా. నువ్వే కాదురా, నీ బాబు దిగొచ్చినా నా మూతి మీద ఏకపేకలేడు. అన్ని మేమే చేశాం, నువ్వేం చేశావు, నీ గురువేం చేశాడు? నువ్వు ఎదవైపోయావు, ఆడు శవం అయిపోయాడు. వదలరావండి. తిరిగితే తిరిగింది కానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందిరా. ఇప్పుడు ఆ స్టేషన్లో ఊపిలోడకుండా ఉత్తికి చంపెయ్యాల. ఈ ఎరబోకుడికి ఫోన్ చేయండి రా, ఆయన ఫోన్ చేయండి రా బాబు.